ప్రమాణ స్వీకారం రోజునే పింఛన్ పథకం మీద సంతకం చేస్తూ తన పేరుని స్మరించుకునేలా చేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక మొదటిసటి రోజు నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేసిన మరొకసటి క్షణం నుంచి ఆయన అద్భుతమైన పురోగతిని ఆంధ్రప్రదేశ్కు చూపించాలి అని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి, అలాగే పిల్లల చదువు, ప్రాథమిక మాధ్యమిక చదువుల గురించి, అలాగే అన్నదానం, ఇట్లా రకరకాల విషయంలో ఆయన తన జులుమును విజృంభిస్తున్నారు. ఒక పక్కన ఆర్థిక బడ్జెట్ పరంగా లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని, మరొక వైపున ఆయన సంక్షేమ పథకాలు చేయడానికి చక్కటి వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన గురించి ఎన్నో రకాల ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఇంకా అదేవిధంగా క్యాబినెట్లో తన మంత్రుల విషయంలో కూడా రూపకల్పన చేసే దిశగా కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో కేంద్రం నుంచి ఒక ఆఫర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఏమని అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్డీఏలో కనుక కలిపితే రెండు జాతీయ స్థాయి మంత్రి పదవులు ఇస్తాను అంటూ ఆఫర్ చేశాడు అమిత్ షా. అయితే అమిత్ షా అలా ఆఫర్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన సమాధానం చెప్తే నిజంగా షాక్ తినాల్సిందే. ఏమని అన్నాడు అంటే, మాకు కావాల్సింది పదవులు, ప్రత్యేక పదవులు అలాగే మంత్రి పోస్టులు కాదు, మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ ఎవరి ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మా మద్దతు తెలుపుతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో టీడీపీ పార్టీ ఎన్డీఏ పార్టీకి బాగా మద్దతు ఇచ్చింది. ఇక అదే దిశలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా ఎన్డీఏతో కలుస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.